పేరున నా యొక్క నమస్కారాలు. వారు కూడా పూలమాలతో ఆచార్య నారాయణ గారు, అదేవిధంగా ఆటో రాములు కూడా, భూమరెడ్డి గారికి, రాములు గారికి, యువకులైనటువంటి రాకేష్ గారికి, నాతో పాటు విచ్చేసినటువంటి మావాల మండల ప్రధాన కార్యదర్శి సతీష్ గారికి, రవిరెడ్డి గారికి, మహేష్ గారికి, మార్కండేయ గారికి, సూరజ్ గారికి, రాజేష్ గారికి, విజయ్ నాగరాజు గారికి, అనిల్ గారికి, ప్రత్యేకంగా ఈ రామకృష్ణ కాలనీకి అయితే ఆదిలాబాద్కు ఆనుకుని ఉన్నప్పటికీ ఈ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఈ రామకృష్ణ కాలనీ మావల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వరదలలో ఇల్లు జరిగినప్పుడు ఆ ఒర్రెపంటున్న వాగుపంటున్నటువంటి ఇళ్ల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. కానీ ఈ ఆదిలాబాద్ నుండి ప్రాతినిధ్యం వహించిన మంత్రి జోగరామన్నకు మాత్రం ఈ సమస్యలతో సంబంధం లేదన్నట్టు వివరించారు. మావల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గతంలో నిధులు వచ్చినాయి, కానీ ఆ నిధులన్నింటినీ మధ్యలో వాళ్ళే ఏ రకంగా మాయం చేసిందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక పక్కన ఉన్నటువంటి పెంటలను కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిందో మీ అందరికీ తెలుసు. శ్మశాన వాటిక పక్కకు ఉన్నటువంటి జాగాలున్నాయో దాంట్లో మీ అందరికీ 10 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టించే బాధ్యత అదేవిధంగా ఇక్కడ చాలా మందికి పెన్షన్లు లేవు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మధ్య దళారులు వచ్చి 5,000 10,000 ఇస్తే గాని పెన్షన్ ఇప్పమని గతంలో చెప్పిండు. నేను రేపు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఎందరికైతే పెన్షన్లు లేవో వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విరాయగుట్ట, శంకర్గుట్ట వద్ద గుడి ఉన్నది. ఆ గుడికి గతంలో కూడా మీరంతా చెప్పారు, అక్కడ చాలా సమస్య ఉన్నది, ఆ గుడిలకు సంబంధించినటువంటి సహకారం కావాలని చెప్పారు. తప్పకుండా రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ దేవుడు ఎంత శక్తినిస్తే ఆ శక్తి కొరది ఆ మందిరాలకు నా వంతు సహకారం చేస్తారని తెలియజేస్తున్నా. ఇంకొక సమస్య చాలా తీవ్రంగా ఉంది హైదరాబాద్ లో. దాదాపు 10 నుంచి 12,000 మంది పిల్లలు ఈ రోజు ఎటువంటి ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక రోడ్ల మీద తిరుగుతా ఉన్నారు, రోడ్ల మీద. మరి వాళ్ళందరి కొరకు నేను ఒక ఆలోచన చేస్తున్నా, 10 నుంచి 12,000 మందికి రేపు ఉపాధి కల్పించాలా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా, వాళ్ళందరి కొరకు కూడా ఒక 4 పెద్ద ఫ్యాక్టరీలు తీసుకొచ్చి వాళ్ళందరికీ దాంట్లో ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధంగా కూడా చేస్తాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పట్టణంలో వచ్చింది ఇప్పుడు ఈ కాలనీ. మరి ఇక్కడ సమస్యలు అనేకంగా ఉన్నాయి, కట్టినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, రోడ్లు లేక చాలా ఏరియా కూడా సీసీ రోడ్లు లేక ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ అంతా కూడా ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనే ఒక ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని తొందరగా తెలియజేస్తా ఉన్నా. చాలా మందికి ఓట్లేసే అవకాశం ఇచ్చారు, ఒక్కసారి మీరంతా పాయల్ శంకర్ కు ఓటేయండి. రాజకీయాలు అంటే ఏ రకంగా ఉండాలో చూపిస్తా, సేవాభావం అంటే ఏ రకంగా ఉండాలో చూపిస్తా, నాయకుడు అనే వ్యక్తి ప్రజలకు న్యాయం చేసే దిశగా ఏ రకంగా ప్రయాణం చేయాలో చేసి చూపిస్తా. ఎందరో మందికి ఓట్లేసినటువంటి మీరు
ఎన్నో రాజకీయ పార్టీలను గెలిపించినటువంటి మీరు డిసెంబర్ 7వ తారీఖు నాడు జరిగేటటువంటి పోలింగ్లో మీరంతా కూడా కమలం తూకుతూ ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదే రకంగా చాలా కలబలు కబుర్లు చెప్పడానికి కొన్ని రాజకీయ పార్టీలు ముందుకొస్తాయి. 4.5 సంవత్సరాలలో పనులు చేతులు చేత కాలేదు. ఒకడు అత్తడు చెప్తాడు బీసీ కార్పొరేషన్ అని లోన్ మంజూరైంది, నువ్వు ఎందుకు వేరే పార్టీ మీటింగ్ పోతావు, చెక్కులు రాసి తయారున్నాయని ఒకడు మాట్లాడతాడు. వాళ్ళకి ఈ వేదిక నుండి చెప్పదలుచుకున్న చెక్కులు బుక్కులు ఇచ్చేది ఉంటే మీరు పదవిలో పోకముందు అనంటే ఈ రోజు 15 తర్వాత చెక్కులు ఎడికెళ్ళి ఇవ్వగలుగుతారు, సాయం ఎడికెళ్ళి ఇవ్వగలుగుతారు, లోన్ ఎడికెళ్ళి ఇప్పగలుగుతారు. ఈ రోజు మీరు అబద్ధం మాటలు మాట్లాడి మళ్ళొకసారి ఓటు వేయమని ప్రజల దగ్గరికి వెళ్తే మళ్ళీ మీకు ఓటేసిన అమాయకులు ప్రజలు గారు. ఈ సందర్భంగా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీలు కాని బీసీలు కాని ఎస్టీలు కాని ప్రభుత్వం నుండి రావాల్సిన సహకారం, నేను రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీసీ కార్పొరేషన్ నుండి అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నుండి ఐటీడీఏ నుండి కులాల వారీగా ఎవరికి ఎక్కడ ఎటువంటి సహకారం అవసరం ఉన్నదో పూర్తిగా సహకారం అందించే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. సోదరి మనం ఉన్నారు డోక్రా లోన్ లేపిన వాళ్ళంతా కూడా బ్యాంకులకు బాకీలు పెట్టలేక ప్రభుత్వం నుంచి వడ్డీ రాక బ్యాంకుల వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఎవరు భరించలేక చాలా అవస్థలలో ఉన్నారు. వాళ్ళందరి కొరకు కూడా రేపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను కూడా మీతీరే ఒక పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు కష్టాలంటే ఏదో తెలుసు, నాకు బాధలంటే ఏమో తెలుసు. కాబట్టి మీరంతా కూడా డిసెంబర్ 7వ తారీఖు నాడు జరిగేటటువంటి ఓటింగ్ లో కమలం పోకుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని పేరు పేరు నన్ను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఒక్కొక్క చేతులు లేపినంటే 5 ఓట్లు వేస్తున్నట్టు లెక్క, 2 చేతులు లేపితే ఒక్కొక్కరు 10 ఓట్లు చిరికింది లెక్క. కనుక ఒకసారి కమల పువ్వు గుర్తుకే, కమల పువ్వు గుర్తుకే, జగన్ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీజేపీ మన గుర్తు ఏం తెలుసా, ఏం గుర్తు మనం చెప్పు, ఏం చెప్పు. కమలం పువ్వుకి ఓటేయండి అందరు కలిసి 7వ తారీఖు నాడు కమలం పువ్వు ఓటేస్తేనే జాగ్రత్తగా ఇల్లు వస్తుంది, ఇల్లు వస్తుంది మనం జాగ్రత్తగా. హిందా